బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణపై కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టింది. పార్టీలో మరిన్ని వలసలు పెరుగుతున్నాయి. కాంగ్రెస్లోకి పలువురు టీడీపీ నేతలు చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అధ్యక్షుడిగా ఉత్తమ్ కొనసాగిస్తూ మరో వర్కింగ్ ప్రెసిడెంట్గా పొన్నం, సిడబ్ల్యూసీ మెంబర్గా సర్వే విహెచ్లు ఉన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్ చెప్పండి. కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీతో పూర్తి స్థాయిగా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టినట్లుగా అధిష్టానం తెలుస్తుంది. ఇప్పటికే ఏదైతే ఈ నెలాఖరులో పూర్తిగా కూడా పార్టీ చీఫ్ గా రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి మార్పులు జరగనున్నట్టుగా ఇప్పటికే స్పష్టంగా సంకేతం అందిస్తున్నాయి. ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డినే 2019 ఎన్నికల వరకు కూడా క్యాప్టెన్ గా కొనసాగించాలంటూ కూడా అధిష్టానం దృష్టి సారించడమే కాకుండా మరో ఉపాధ్యక్ష కార్యనిర్వాహక పదవి అధ్యక్ష పదవి నిర్వహించాలని, దానికి ఏదైతే బీసీ నుంచి పూర్తిగా ఏదైతే ప్రత్యేకంగా డిమాండ్ ఉన్న నేపథ్యంలో మాజీ ఎంపీ కరీనాకు సంబంధించినటువంటి పొన్నం ప్రభాకర్ వరించే అవకాశాలు ఉన్నట్లుగా కూడా స్పష్టంగా తెలుస్తుంది. అలాగే సిడబ్ల్యూసీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి సంబంధించిన కీలకమైనటువంటి సిడబ్ల్యూసీలో మాజీ కేంద్ర మంత్రి క్రియాశీలకంగా 30 సంవత్సరాల నుంచి సీనియర్ నేతగా ఉన్నటువంటి ఏదైతే మహబూబ్నగర్ చెందినటువంటి జైపాల్ రెడ్డికి కానీ లేదా మాజీ ఏఎస్సి కార్యదర్శిగా మాజీ ఎంపీగా కొనసాగినటువంటి బిహెచ్ అలాగే సర్వే సత్యనారాయణ పేర్లు ప్రదర్శిస్తున్నాయి. అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శిగా మాజీ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మి పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. అలాగే ఏదైతే దీనికి సంబంధించినటువంటి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పూర్తిగా తనకు కేటాయించాలంటూ కూడా బీసీ నేతగా ఉన్నటువంటి మాజీ మంత్రి అలాగే హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కానం నాగేంద్ర కూడా తీవ్రంగా కృషి చేస్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే క్రియాశీలక రాజకీయాలన్నింటినీ కూడా ప్రక్షాళన చేయడంతో పాటు అందరూ క్రియాశీలకంగా వ్యవహరించిన పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం భావించడం, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ప్రముఖ నేతలందరికీ కూడా ఐకమత్యం చేయడమే కాకుండా అందరికీ కూడా పదవులు ఇవ్వడం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా అసంతృప్తి లేకుండా అందరూ ఐకమత్యంతో పనిచేసే విధంగా కృషి చేయాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగానే ఏదైతే పార్టీలో ఉన్నటువంటి క్రియాశీలక పదవుల విషయంలో కూడా పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలందరినీ కూడా దాంట్లో కూర్పులో తుది జాబితాలు ఇవ్వడం ద్వారా ఎవరికి కూడా ఎటువంటి అసంతృప్తి లేకుండా అందరూ పూర్తి స్థితిలో పదవులు చేపట్టడంతో పాటు ఐకమత్యంగా ఎన్నికలకు వెళ్లి అలాగే 2019 విజయం సాధించాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. మరి 2019 అధికారాన్ని లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తుంది. మరి కాంగ్రెస్ లోకి టీడీపీ నేతలు ఎవరెవరు చేరే అవకాశాలు ఉన్నాయి? ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానంతో ఇప్పటికే టీడీపీకి సంబంధించినటువంటి నేతలు పూర్తి స్థాయిలో సంప్రదింపులు చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జాతీయ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి రాహుల్ గాంధీతో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నటువంటి రేవంత్ రెడ్డి వర్గీయులు పూర్తి స్థాయిలో చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి తనకు సంబంధించినటువంటి వర్గీయులకి 25 మందికి ఎమ్మెల్యే టికెట్లు ఆశించినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం దీనిపై సానుకూలంగా స్పందించడమే కాకుండా 15 నుంచి 18 స్థానాలు కేటాయిస్తామంటూ కూడా రాహుల్ గాంధీ టీం రేవంత్ రెడ్డి టీం సంకేతాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే మరికొన్ని రోజుల్లో ఏదైతే ఈ నెలాఖరున పార్టీ జాతీయ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా మొట్టమొదటి టూర్ని తెలంగాణలో నిర్వహించాలని ఇప్పటికే రాహుల్ టీం భావిస్తుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినా సరే ఇక్కడ పూర్తిగా కూడా కాంగ్రెస్ వైఫల్యం చెందడం, పూర్తిగా కూడా కాంగ్రెస్ అధిష్టానం దీనిపై సీరియస్ గా ఉండడమే కాకుండా ఎలాగైనా 2019 ఎన్నికల్లో పూర్తి స్థాయిలో అధికారానికి రావాలనేటువంటి ఓ లక్ష్యంతో పనిచేస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి పార్టీ నేతలందరినీ కూడా దిశనిర్దేశం చేయడంతో పాటు ఏదైతే రేవంత్ రెడ్డితో పాటు అతని వర్గీయులందరూ కూడా రేవంత్ రెడ్డి టీం మొత్తం కూడా అతనికి సంబంధించినటువంటి టీం కాంగ్రెస్ పార్టీలో చేరడం, అలాగే వారికి సంబంధించినటువంటి 15 సీట్లను కూడా కేటాయించడానికి అధిష్టానం ఇప్పటికే సన్నద్ధమైనట్టుగా మనం చెప్పుకోవచ్చు. అలాగే మిగతా పార్టీల నుంచి కూడా ఇప్పటికే టీఆర్ఎస్ కానీ లేదు బీజేపీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా తమతో పూర్తి స్థాయిలో టచ్ లో ఉన్నారంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా స్పష్టం చేయడం జరుగుతుంది. ఏదైతే ఎన్నికలకు సంబంధించినటువంటి వేళలో వీరందరూ కూడా తమ పార్టీలో చేరుతారు, అలాగే ఏదైతే క్రియాశీలకంగా ఉన్నటువంటి పదవులన్నీ కూడా పార్టీలకు అతీతంగా కేటాయిస్తాం, 2019 ఎన్నికల్లో అధికారంగా లక్ష్యంగా తాము పనిచేస్తున్నట్లుగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు స్పష్టం చేయడం జరుగుతుంది. రంజిత్,
మరి ప్రసాద్, 2019 ఎన్నికల అధికార లక్ష్యమే కాంగ్రెస్ ముందుకు సాగుతున్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ఉత్తమ్ నేతృత్వంలోనే టీడీపీకి సంబంధించిన నేతలు కానీ ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు కూడా చేరే అవకాశం ఉన్నట్లుగా సమాచారం ఉంది. ముఖ్యంగా టీడీపీ కాకుండా ఇతర పార్టీల నుండి కూడా కాంగ్రెస్లోకి వలసలు వచ్చే అవకాశం ఉందా? అంటే ప్రధానంగా రంజిత్, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా, ఇప్పటికే అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా తమతో టచ్లో ఉన్నారు. ఏదైతే సమయం కోసం వేచి చూస్తున్నా, ఎన్నికలకు సంబంధించినటువంటి హడావిడి మొదలైన ఇప్పటికే తమకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా తమ పార్టీలో జాయిన్ అవుతారంటూ కూడా ఇప్పటికే టీడీపీకి సంబంధించినటువంటి నేతలు కానీ, అలాగే బీజేపీకి సంబంధించినటువంటి నేతలతో పాటు అధికార పక్షంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా తమకి పూర్తిగా కూడా టచ్ లో ఉన్నారు. వీరందరూ కూడా సమయం కోసం వేచి చూస్తున్నారంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలు స్పష్టం చేయడం జరిగింది. అలాగే 2019 ఎన్నికల వరకు కూడా ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోనే వహిస్తారంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలు స్పష్టం చేసిన నేపథ్యంలో వీరందరూ కూడా ప్రధానంగా ఏదైతే టీడీపీకి సంబంధించినటువంటి నేతలు కానీ, అలాగే బీజేపీకి సంబంధించినటువంటి నేతలతో పాటు, అలాగే టీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలందరూ కూడా తమని సంప్రదిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు కానీ, ప్రస్తుతం పార్టీలో సీనియర్ సభ్యులుగా కొనసాగుతున్నటువంటి నేతలందరూ కూడా 2019 వరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోనే పనిచేయాలి. దానికి సంబంధించిన వివరాలను కూడా త్వరలోనే రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు జారీ చేస్తే పూర్తిగా కూడా తెలంగాణలో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం, దానికి జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత యువరాజు రాహుల్ని ఆహ్వానించడం, ఆ సభలోనే పూర్తిగా కూడా ఉత్తమ్ నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్లాలంటూ కూడా రాహుల్ నోటు వెంట చెప్పిస్తే పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ సభ్యులు కానివ్వండి, లేదా మిగతా పార్టీ నుంచి వచ్చేటువంటి నేతలందరికీ కూడా రాహుల్ సందేశం ఇచ్చిన తర్వాత దిశనిర్దేశం చేసినటువంటిది, ఇక మిగతా వారు ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితి ఉంటుందంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్నటువంటి నేతల మధ్య ఉన్నటువంటి లుకలుకలను కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పులిస్టాప్ పెట్టే ప్రక్రియను కొనసాగిస్తుంది. అందులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి నేతలు ఎవరు కూడా గ్రూప్ రాజకీయాలకు సంబంధించినటువంటి మాటలు కానీ, ఏదైతే ఇతర పార్టీ నుంచి వస్తున్నటువంటి నేతలపైన ఎటువంటి ప్రకటనలు కానీ, లేదా వారికి సంబంధించినటువంటి వ్యక్తిగత విషయాలపై ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేయొద్దంటూ కూడా ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం పూర్తిగా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోనే పనిచేయాలనేటువంటి ఒక దిశనిర్దేశం చేస్తున్నట్లుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రజ్యం ప్రసాద్, మరి టీఆర్ఎస్ ను దెబ్బతీయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది అనుకోవచ్చా? వలసలను ప్రోత్సహించడం ద్వారా మరి రాజకీయంగా ఏ విధంగా సమాధానం చెప్పే అవకాశం ఉంది? అంటే ఇప్పటికే ఏదైతే టీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా తెలంగాణ ఇచ్చిన తర్వాత పూర్తిగా కూడా తెలంగాణ అమరవీరులకు కానీ, లేదంటే తెలంగాణ కోసం పోరాడినటువంటి వారందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ దూరం చేస్తున్నట్టు కూడా ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీపై పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మొదటి నుంచి కూడా ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా, ఇప్పుడు జేఏసీ చైర్మన్ కోదండరాం లాంటి నేతలందరినీ కూడా టార్గెట్ చేసుకుని టీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా అందరినీ కూడా ఇరుకను పెట్టే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో తాము పూర్తిగా కూడా ప్రజల పక్షానే ఉంటాం. అలాగే ఏదైతే అమరవీరుల కుటుంబాలకు కానీ, లేదా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడినటువంటి వారందరికీ కూడా తాము సమన్వయం చేసుకోవడమే కాకుండా పూర్తిగా కూడా వారందరికీ న్యాయం జరిగేలా తాము ప్రయత్నిస్తామంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. అలాగే దీనికి సంబంధించినటువంటి పార్టీ అధ్యక్షుడు, తెలంగాణకు సంబంధించినటువంటి పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, లేదా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, వీరందరి నేతృత్వంలో కూడా ఏదైతే అమరవీరులకు న్యాయం జరిగే విధంగానే తాము పోరాటం కొనసాగిస్తాం. జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం కానివ్వండి, లేదా మిగతా నేతలందరినీ కూడా టీఆర్ఎస్ పార్టీ కావాలని టార్గెట్ చేస్తూ ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి నేతలకు అందడం ఎక్కించడం, అలాగే ఏదైతే ఉద్యమం కోసం పోరాడినటువంటి నేతలందరినీ కూడా విస్మరించి తెలంగాణ ద్రోహులుగా ఉన్నటువంటి వారందరికీ కూడా మంత్రి పదవులు కేటాయించిందంటూ కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ కానివ్వండి, లేదా మిగతా నేతలందరినీ కూడా ఒక ఉదాహరణగా చూపించి వారందరూ కూడా అప్పుడు టీడీపీలో ఉండడం, అలాగే కొండా సురేఖ లాంటి నేతలు అయితే కూడా పూర్తి స్థాయిలో కేసీఆర్ పై తీవ్రమైనటువంటి ఆగ్రజ్వాలను చేపించినటువంటి నేపథ్యం వారందరినీ కూడా ఇప్పుడు పార్టీలోకి తీసుకుని వారందరికీ కూడా కీలకమైనటువంటి పదవులు ఇచ్చిందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఇలాంటివన్నీ కూడా తెలంగాణ వచ్చిన తర్వాత అప్రజాసముఖంగా పాలిస్తున్నటువంటి కేసీఆర్ బుద్ధి చెప్పాలి, అందులో భాగంగానే తెలంగాణ కోసం పోరాడినటువంటి నేతలందరినీ కూడా ఐకమత్యం చేయాలనేటువంటి ఒక నినాదంతోనే కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికలకు సన్నద్ధమవుతుందని చెప్పి. థ్యాంక్ యూ ప్రసాద్.